ముందుగానే నేను సమోసా చేసి పెట్టుకున్నాను. ఆలు సమోసా ఇప్పుడే అన్నీ చేయడం కుదరదు కాబట్టి సమోసా చేసి పెట్టుకున్నాను. శనగలు కూడా ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇది కాబూలీ చనా ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఒక 8 గంటలు నానబెట్టి బాయిల్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. అయితే ఫస్ట్ మనం సమోసా చాట్ చేసుకోవడానికి ఒక చిన్న మసాలా చేసుకోవాలి. తర్వాత మిగతా ప్రాసెస్ చూడడానికి అన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్కువ కనిపిస్తాయి కానీ ప్రాసెస్ మటుకి చాలా చిన్నది. ఫస్ట్ మన దగ్గరికి రూపా గారు వచ్చారు కదా, కాసేపు ఆవిడతో మాట్లాడి అలా మెల్లిగా వంటలోకి వెళ్దాం. సో ఇంకా రూపా గారు చెప్పండి, జనరల్గా పోలీస్ ఆఫీసర్స్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది కదండి, సో మీ డిపార్ట్మెంట్ ఏంటి? మా డిపార్ట్మెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అండి. అంటే మీరు ఏం చేస్తూ ఉంటారు? ఇల్లీగల్గా అమ్మే లిక్కర్, మనుషులకి హానికరం కలగజేసే లిక్కర్ని ఆపుతుంటామండి. రెవెన్యూ ఇచ్చే దాంట్లో మా డిపార్ట్మెంట్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుందండి. అంటే ఒక లేడీగా ఇలాంటి వర్క్స్ చేయడం అంటే కొంచెం రిస్కే కదండి. కానీ నాకు చాలా ఛాలెంజింగ్గా ఉంటుందండి. మా మామయ్య గారు కూడా సబ్ ఇన్స్పెక్టర్గా చేస్తున్నారండి. ఆయన నాకు గైడ్ చేస్తుంటారు, ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో రూల్స్ అన్నీ చెప్తుంటారు. సో ఇంతకీ మీ ఆయన ఎలా సపోర్ట్ చేస్తారు మీకు? మా ఆయన చాలా సపోర్ట్ చేస్తారండి. అసలు ఫస్ట్ మీరు ఇన్స్పెక్టర్ అవ్వాలి అనే థాట్ ఎలా వచ్చింది మీకు? మా నాన్నగారు నాకు ఇన్స్పిరేషన్ అండి. మా నాన్నగారి నుంచి నేను అన్నీ నేర్చుకున్నాను. తను ఆర్టీసీ కండక్టర్గా వర్క్ చేస్తుంటారు. మేము ముగ్గురం అమ్మాయిలం, అన్నయ్య ఒకడు, నేను దీనికి సెలెక్ట్ అయ్యాను. మా అన్నయ్య బ్యాంక్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. మా అన్నయ్య మా నాన్నే నా ఇన్స్పిరేషన్. సూపర్ అండి. సో అయితే ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే స్టవ్ ఆన్ చేసి మసాలాకి ఫ్రై చేసుకుందామండి. ఓకే. కొంచెం ఎండుమిరపకాయలు, అలాగే ధనియాలు, జీలకర్ర. మీరు ఎక్కువ ఏం బాగా వండుతారు రూపా గారు? నేను బిర్యానీ వండుతానండి. ఓహో, అలాగే వాము వేసి కొంచెం ఎక్కువ డార్క్ కలర్లో మనం కొంచెం ఎక్కువ వేయించుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయాయి, వీటిని కాసేపు పక్కన పెట్టేద్దాం. కొంచెం చల్లగా అయిన తర్వాత పౌడర్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కొన్ని ఉల్లిపాయలు, అలాగే కాస్త పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో మీరు పుట్టింది పెరిగింది మీ ఎడ్యుకేషన్ ఏంటండి? నేను పుట్టింది పెరిగింది వనపర్తి డిస్టిక్, ప్రజెంట్ వనపర్తి డిస్టిక్ రంగాపూర్ విలేజ్. ఎడ్యుకేషన్ దాని పక్కన పెబ్బేరులో జరిగిందండి. ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఎస్సి ఫిజిక్స్ చేశానండి. అయితే మామూలుగా అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఏమంటారంటే పోలీస్ డిపార్ట్మెంట్కి అమ్మాయిలు ఎందుకు వద్దు అని చెప్పే ఒక అపోహ అయితే మన దాంట్లో ఉంది కదా. సో యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా మన టీవీ చూస్తున్న అమ్మాయిలకి మీరు ఏం చెప్తారండి? ఇప్పుడున్న కాలానికి అంతా మారిపోయిందండి. అమ్మాయి అబ్బాయి అంతా ఈక్వల్ అయిపోయింది. సపోజ్ మేమే తీసుకుంటే మా నాన్నగారు అమ్మాయిని ఎలా ట్రీట్ చేస్తారో అబ్బాయిని కూడా సేమ్ అలాగే ట్రీట్ చేస్తారు. మా నాన్న మా అమ్మ సపోర్ట్ వల్ల నేను ఈ స్థాయికి వచ్చానండి. సో ఇప్పుడు ఉల్లిపాయలు చక్కగా వేగాయి కదా, ఇందులో మనం టమాటాలు వేసుకోవాలి. చిన్న ఉడికించుకునేటప్పుడే నేను అందులో పసుపు వేశాను కాబట్టి ఇప్పుడు ఇందులో నేను పసుపు వేయట్లేదు. ఓకే. అలాగే ఇప్పుడు ఇందులో కొంచెం చాట్ మసాలా, జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, కారం, బ్లాక్ సాల్ట్. ఇవి వేసి బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న మిశ్రమానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం నల్ల ఉప్పు వేసాం, అలాగే చెనాలో కూడా ఉప్పు ఉంది కాబట్టి కొంచెమే వేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఉడకబెట్టుకున్న కాబూలీ చనా వేసుకుందాం.
సరే పెద్ద మంట పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి. అయితే ఈ లోపు ఇలా మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ మసాలా వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఓకే, ఇది ఎంత సేపు ఉండాలండి? జస్ట్ కొంచెం ఒక ఉడుకు ఉడికితే సరిపోతుందండి. సో రూప గారు, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే మీకు ఒక ప్లేట్, నాకు ఒక ప్లేట్. ఓకే, ఫస్ట్ ఒక సమోసా తీసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రెండు దీంట్లో పెట్టండి. ఎస్, ఇంకా రెండు దాంట్లో పెట్టండి. ఒకటి పైన. ఓకే, ఇప్పుడు మనం చోలే చేసుకున్నాం కదా, జస్ట్ ఇలా, మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం. ఒకటి నేను వేస్తాను, ఒకటి మీరు వేయండి. ఓకే, నెక్స్ట్ స్వీట్ చట్నీ, చాట్లో వేసుకునే స్వీట్ చట్నీ. గప్చుప్లో కూడా వేస్తారు, ఇది నాది. స్వీట్ వేసుకోమంటున్నాం కదా మనం, స్వీట్ చట్నీ అది. ఇప్పుడు గ్రీన్ చట్నీ, జస్ట్ ఇలా. ఇది పుదీనాదా? పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మరసం వేసి మిక్సీ పట్టుకోవాలి, కొంచెం ఉప్పు వేసి. ఓకే, అంతే. నెక్స్ట్ పెరుగు, స్వీట్ స్వీట్ పెరుగు మీరే వేయండి, దీంట్లో కొంచెం, దాంట్లో కొంచెం, పైన. ఇప్పుడు నేను మసాలా చేసి పెట్టుకున్నాను కదా, ఇక్కడ ఇది వేద్దాం. ఇది మసాలా పట్టుకున్నాం కదా, మంచి ఫ్లేవర్, అది ఓపెన్ చేయగానే మీకు తెలుస్తుందా కాదు? తెలుస్తుంది. ఎండు మిర్చి స్పూన్ ఇస్తాను, ఈ స్పూన్తో దీని మీద కొంచెం, దాని మీద కొంచెం వేయండి. ఓకే, మీకు స్పైసీగా ఉంటే ఇష్టమా? వస్తుంది, యా స్పైసీగానే ఇష్టం నాకు. తర్వాత ఉల్లిపాయలు, ఇక్కడ కొంచెం, అక్కడ కొంచెం. నెక్స్ట్ టమాటా, టమాటాలు. కొంచెం క్యారెట్ తురుము. సేవ్, కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. మొత్తం కవర్ చేయండి. ఎస్, అంతే. ఇప్పుడు కొత్తిమీర లైట్గా, ఇక్కడ నిమ్మకాయ పెట్టేయండి ఒక పీస్. థ్యాంక్ యూ రూపా గారు, నాకు ఈరోజు చాలా హెల్ప్ చేశారు మీరు. రూపా గారు నేను కలిసి సమోసా చాట్ తయారు చేశాం కదండి, తయారీ విధానం మళ్ళీ ఏమైనా డౌట్ ఉందా? అయితే రీక్యాప్ చూసేయండి. సమోసా చాట్ తయారీ విధానం, ముందుగా ఒక ప్యాన్లో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, వాము వేయించి చల్లార్చి మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకుని అందులో నూనె వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, చాట్ మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, బ్లాక్ సాల్ట్, ఉప్పు, ఉడకబెట్టుకున్న కాబూలీ చెన్నా వేసి ఉడికించుకోవాలి. తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న సమోసాన్ని క్రష్ చేసుకుని ప్లేట్లో పెట్టుకుని పైనుండి ముందుగా చేసి పెట్టుకున్న చోలే మసాలా, స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ, స్వీట్ పెరుగు, ముందుగా చేసుకున్న మసాలా పొడి, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, క్యారెట్ తురుము, సేవ్, పైనుండి కొత్తిమీర వేసి సైడ్న ఒక నిమ్మకాయ ముక్క పెట్టుకుంటే సమోసా చాట్ రెడీ అవుతుంది.